हेलो व्यूअर्स, वेलकम टू अवर चैनल। प्रमुख सिनी नटुडु हिंदूपुरम टीडीपी एमएलए नटरत्न नंदमूरी बालकृष्णकु बोला शंकरुडिगा पेरु। मनसुलो ओकटि पेट्टुकोनि बयट मरोकटि माट्लाडे मनिषि कादनि अंदरू चेबुतू उंटारु। ताजागा ओ इंटर्व्यूलो तम राजकीय प्रत्यर्थि आयन दिवंगत मुख्यमंत्री वैएस राजशेखर रेड्डी गुरिंचि संचलन विषयालु वेल्लडिंचारु। वैएसआर अंटे ओ चरित्रनि आयन तन तंड्रि दिवंगत मुख्यमंत्री नंदमूरी तारक रामाराव अभिमानि अनि पेर्कोन्नारु। తెలుగు సినీ పరిశ్రమ 75వ వజ్రోత్సవ వేడుకల్లో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాన్ని బాలయ్య వివరించారు. ఆయన ఏమన్నారంటే, తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ అభిమానులు కానిది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఎన్టీఆర్ అభిమానే. వైఎస్ఆర్కు కూడా ఒక చరిత్ర ఉంది. ఓ సన్నివేశం చెబుతా. తెలుగు సినీ పరిశ్రమ 75వ వజ్రోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. స్టేజ్ పైన నాగార్జున, మోహన్ బాబు కొట్టుకుంటూ ఉంటున్నారు. లెజెండ్ అనే పదంపై నేనంటే నేనంటూ పోట్లాడుకుంటున్నారు కూడా. నాకు అర్థం కాలేదు. చీఫ్ గెస్ట్గా వచ్చిన వైఎస్ఆర్కు కూడా ఏం అర్థం కాలేదు. వెంటనే వైఎస్ఆర్ తన పిఏను పిలిచి, మనం దొబ్బేద్దాం, వాళ్ళు తేల్చుకుంటారు, ఇప్పుడు ఇది తేలేది కాదు, మనం సీఎం, మనకు బోలెడు పనులుంటాయి అని అన్నారు. వెంటనే పిఏ కాదు సార్, ఇంకొకరికి సన్మానం చేసి వెళ్ళాలి అని చెప్పారు. దీంతో ఎవరు అని వైఎస్ఆర్ అడగగానే బాలకృష్ణ అని పిఏ చెప్పారు. వెంటనే ఓ బాలయ్య బాబుకా, పెద్ద అయిన అబ్బాయి కదా, చేసే వెళ్ళాలి మరి, అది మన కర్తవ్యం అని వైఎస్ఆర్ అన్నారు. తర్వాత వారు పోట్లాడే వరకు ఉండి నాకు సన్మానం చేసి వెళ్ళారు. మరి వీళ్ళంతా ఎన్టీఆర్ అభిమానులే, వారికి వారుగా తమకంటూ ఓ చరిత్ర లిఖించుకున్నారు. అలాగే స్టేజ్ పైన అందరూ వీళ్ళు గొప్ప అంటే వారు గొప్ప అంటూ డబ్బాలు కొట్టుకుంటున్నారు. అందరూ మహానుభావులు కాలేరు. ఒక ఆది శంకరాచార్యులు, మాధ్వాచార్యులు, రామానుజాచార్యులు, అంబేద్కర్, మహాత్మా గాంధీ, ఎన్టీఆర్, వీళ్ళు మహానుభావులు, వీళ్ళు అవధూతలు, వీరును దేవుడే పంపించారు అని నందమూరి బాలకృష్ణ ఆనాటి సంగతులు నెమరేసుకున్నారు. మరి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.